కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే తండ్రి వస్తున్నాడు. పరిగెత్తుకుంటూ వచ్చేసినా పాక్కుంటూ వచ్చేసరే మాకొద్దు. తండ్రి అంటే అర్థం తెలుసా నీకు? తను సుఖపడకపోయినా పర్లేదు, కొడుకులు కష్టపడకూడదు అనుకునేవాడే తండ్రి. గ్రేట్ గిఫ్ట్ గివెన్ బై గాడ్, దట్ ఇస్ డాడ్. మేం ఓకే కన్విన్స్. కానీ పాడు లోకం, మీ అమ్మ మీకోసం ఎంతో చెమటోడ్చి కష్టపడితే కారుతున్న ఆమె చెమట తుడుచుకోవడానికి ఖర్చీ పన్న ఇచ్చిందా ఈ లోకం? మీరు తండ్రి ప్రేమకి దూరం అవ్వద్దు. తల్లి లేని ఆ పిల్లలకి తల్లిని దూరం చేయద్దు ప్లీజ్. జస్ట్ గెట్స్ చిన్న చిన్న పిల్లలు, ఒకడికైతే ఇంకా మాటలు కూడా రావు. ప్రపంచం ఏమనుకుంటుందో ఐ డోంట్ కేర్. మేరీ మాకి షాదీ కరవాంగా, మేరే ఫాదర్ కో వెల్కమ్ కరుంగా. బీచ్ లో లైట్ హౌస్ అంత వచ్చింది ఏజీనికి. ఈ ఏజ్ లో లవ్ కాలేజ్ లో లవ్, ఈ ఏజ్ లో లవ్ కాదు. ఒకప్పటి వాళ్ళ ప్రేమని వాళ్ళు బతికించుకోవాలనుకుంటున్నారు. ఆంటీకి అంకుల్ కి పెళ్లి చేద్దాం. ఆంటీకి అంకుల్ కి పెళ్లి ఉంది. హలో, ఇక్కడ మాకే పెళ్లి కాకుండా దేకేస్తున్నాం. ఈ వయసులో ఈయనకి లవ్ ఈయనకు ఒక పెళ్లి, దానికి మా సపోర్టు. నో 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 నో, మేము అసలు ఏం తెలుసురా మీకు అమ్మ గురించి? దేవుడు అన్ని వేళలా మనతో ఉండడం కుదరక తన ఆల్టర్నేట్ గా అమ్మని సృష్టించాడు. టెంపుల్ లేని దేవతరా అమ్మంటే అలాంటి అమ్మ తలుపు కొడుతుంటే మీరు అప్పులోళ్ళు అనుకుని తలుపు తీయడం లేదు. మీ బ్యాడ్ లక్. మాకు అమ్మ డీటెయిల్స్ కావాలి. అమ్మకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంత పిల్లలు, ఒకడు ఇప్పుడిప్పుడే మాటలు నేర్చుకుంటున్నాడు. వాళ్ళు ఇంతున్నా సరే నేను చూడాలి. వాళ్ళు ఎల్కేజీ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ లో ఉన్నారు. ప్రిపరేషన్ సార్, మ్యారేజ్ కి మీకు తమ్ముళ్ళు గిఫ్ట్ ప్యాక్ లో వస్తారు. ఓకే, వచ్చేసరికి దుర్మార్తం వచ్చేస్తుంది. నాకెందుకో సడన్ గా ఎడమ కన్ను అదురుతోంది. నాకైతే బాడీలో అన్ని పార్ట్స్ అదురుతున్నాయి. ఇప్పుడు ఏం జరుగుతుందో? అది దుర్ముహూర్తం వచ్చేస్తుందని కానిచ్చేసాం. ఏమండి మా పిల్లలు? మా పిల్లలు కాదు సత్య, మన పిల్లలు. పర్లేదు, భోజనం ఎక్కడ పెట్టారు? ముందు మన చిట్టి తమ్ముళ్ళు ఎక్కడో ఎత్తుకుదాం. చిట్టి తమ్ముళ్ళు, అమ్మొచ్చి మనకు ఫుడ్. అలా చూస్తారేనా? మేమిద్దరం, వాళ్ళిద్దరు, మీరు ముగ్గురు, మొత్తం 7 మంది కలిసి ఉంటే కలదు సుఖం, ఒకే కుటుంబం. వీళ్ళతో కలిసి ఉంటే సుఖం కాదు. వీళ్ళతో కలిసి ఉండడానికి నేను ఒప్పుకోను. నేను కూడా ఒప్పుకోను. మా ఈ పెళ్లి క్యాన్సిల్. ఇప్పుడే కదా రాజా పెళ్ళయింది. ఇప్పుడు పెళ్ళయింది కాబట్టి ఈజీ రాజా. నానా ఆ మాల వాడు మొహం మీద కొట్టించండి, కొత్తది కొనిస్తాను. మొహం మీద కొట్టడం ఏంట్రా? మొహం పగలు కొడతా. నీ ముఖం, నెక్స్ట్ మీ బక్కోడే. ఇన్నేళ్ల తర్వాత మేము ఒకటైంది భార్యాభర్తలు అనిపించుకోవడానికి కదరా. అమ్మ ఆప్యాయత కోసం ఆరాటపడుతున్నా మీకు అమ్మ ప్రేమని అందించాలని, నాన్న అనురాగ్ కోసం ఆశపడుతున్నా మీకు నాన్న ప్రేమని అందించాలని అనుకున్నా. ఇకనైనా కలిసి ఉన్నాడ్రా? ఏది వీళ్ళతోనా? ఇంపాసిబుల్. ఇట్స్ పాసిబుల్. రేపటి నుంచి వాళ్ళంతా మన ఇంట్లోనే ఉంటారు. ఏమండి? నాకు తెలుసు, డాడ్ నో చెప్తారు. అజయ్, పిల్లలు తల్లిదండ్రుల మాట నిలబెట్టాలి.
భర్త భార్య మాటకు విలువ ఇవ్వాలి. పెళ్ళైన తర్వాత తను నన్ను కోరిన మొట్టమొదటి కోరిక తీర్చడం నా ధర్మం. నేను రేపే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. మేము కావాలనుకుంటే మాతో రండి.